మన ఆది పురుష్ టీజర్ రిలీజ్ అయ్యింది చూసారా ఆ చూశాను అన్న ఎలా అనిపించింది మీకు బానే ఉంది అంటే జనరల్ గా ఏంటంటే ఈ జనరేషన్ కి మైథాలజీ అనేది తెలియదు కదా సో ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్ అన్నమాట మైథాలజీ గురించి ఈ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది గుడ్ అటెంప్ట్ చెప్పడానికి ఇంకా చాలా మంది విఎక్స్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కదా సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అవతార్ లో చూసుకుంటే అది ఒక విఎఫ్ఎక్స్ కంటెంటే అక్కడే మనకి అంత హైట్ జనాలు ఉండరు అంత ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఆ పీపుల్స్ అనేవాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు కదా అంటే ఒక ఇమాజినరీ లోకంలో తీసుకెళ్తారు సో ఇది కూడా అంతే ఆది పురుష్ అనేది కూడా ఇప్పుడు విఎఫ్ఎక్స్ లో లోపం వచ్చింది అన్నారు కదా చాలా మంది జనరలైజ్ చేసి చెప్తున్నారు కొంచెం విఎఫ్ఎక్స్ బాగుంటే ఇంకా బాగుండేది టీజర్ అని చెప్పేసి బట్ నేనేమంటానంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది రియలిస్టిక్గా ఉండదు న్యాచురల్గా రాదు నీకు అక్కడ ఓకే రాముడు అనేవాడు పూర్వంలో ఇలా ఉండేవాడు అని ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ అన్నమాట అక్కడ సో మనం దానికి తగ్గట్టు దాంట్లో ఉన్న పాజిటివ్ని తీసుకోవాలి కానీ ఇంకా దాని మీద కంప్లైంట్ చేయడానికి ఏం లేదు చాలామంది టీం వర్క్ చేస్తూనే ఉంటారు దాని మీద అంటే ఇప్పుడు ప్రభాస్ని మోషన్ క్యాప్చర్ లాగా చూపించారు ఎందుకు రియలిస్టిక్గా చూపిస్తే అయిపోయేది కదా అది మొత్తం ఒక ఏమంటారు గ్రాఫికల్ కూడా అంత కార్టూన్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి అంటున్నారు అదే ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నారు అంటే కార్టూన్స్తో ఇక్కడ ఆది పురుష్ ట్రైలర్తో కంపేర్ చేయడం అంత నెసరీ కాదు ఏదన్నా బెటర్గా ఉంటే ఆల్రెడీ ఏదో మొన్న ఒక ట్వీట్ చూశాను విఎఫ్ఎక్స్ టీమ్ కూడా ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నారు అని చెప్పేసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి